సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు రాను రాను తెలుగులో తలైవా సినిమాలకు క్రేజ్ తగ్గుతూ వచ్చింది రోబో తర్వాత తెలుగులో తలైవా చేసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సక్సెస్ సాధించలేదు గతేడాది దీపావళి కానుకగా విడుదలైన పెద్దన్న మూవీ అంతంత మాత్రంగానే అనిపించింది ఇక ఈ సినిమా తమిళంలో అన్నత్తయ్య విడుదలైంది తమిళనాడులో రజనీకాంత్ క్రేజ్ తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అయితే అనారోగ్యం కారణంగా సినిమాలు చేయకూడదని రజనీ నిర్ణయించుకున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇప్పట్లో సినిమాల వైపు రారు అనే ప్రచారం కూడా బాగానే జరిగింది ఈ వార్తలు విన్న తర్వాత రజనీకాంత్ అభిమానులు ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోయారు ఓవైపు అనారోగ్యం వెంటపడుతున్న మరోవైపు వరుసగా కమిట్మెంట్స్ ఇస్తున్నారు రజనీకాంత్ తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో రజనీకాంత్ తన నూట అరవై తొమ్మిదవ చిత్రం చేయబోతున్నారు కొలమావు కోకిల వరుణ్ డాక్టర్ తాజాగా విజయ్ బీస్ట్ సినిమా చేస్తున్న డైరెక్టర్ రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారు ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు కొన్నేళ్లుగా రజనీకాంత్ పారంజిత్ శివ కార్తిక్ సుబ్బరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు తాజాగా ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది మొత్తంగా పదకొండేళ్ల కింద వచ్చిన రోబో తర్వాత రజనీకాంత్ కు సరైన విజయం లేదు ఈ లోటు నెల్సన్ అయినా తీరుస్తాడా అని ఆశిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియాల్సింది